वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल मित्रलारा मनम प्राचीन तेलुगु साहित्यमलो भागंगा इदिवरके नन्नय गुरिंची मरियु नन्नय समकालीन कवुल गुरिंची नालुगु वीडियोलो पूर्ति समाचारंने तेलुसुकोवडं जरिगिंदी दानिकि कोनसागिंपु ई वीडियो ई वीडियोलो मनम నన్నయ్య ఆంధ్ర మహాభారతం నుంచి కొన్ని ప్రాథమిక అంశాలని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందు నన్నయ్య గురించి తెలుసుకున్నాం, కరెక్టే. మరి నన్నయ్య సమకాలీన కవుల గురించి తెలుసుకున్నాం, కరెక్టే. మరి నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని రచించారు కదండి. మరి ఆంధ్ర మహాభారతంని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడిగితే అప్పుడు ఏం చేయాలి? ప్రశ్న వదులుకుంటామా? జవాబుని, మరి సరైన జవాబుని మనం గుర్తించమా? ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ అనేది జరిగేందుకు ఇంకా అంత ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదల అయినటువంటి జూనియర్ కాలేజీ లెక్చరర్స్ నోటిఫికేషన్ దీన్ని చూసినట్లయితే ఎగ్జామ్ జరిగేందుకు ఇంకా కనీసం 6-7 నెలల సమయం అనేది ఉంది. మరి ఈ 6-7 నెలల సమయంలో మరి ఆస్పిరెంట్స్ ఏమైనా పడుకుంటారా అండి? పడుకోరు. వీళ్ళు ఏం చేస్తారు? పూర్తిగా యుద్ధానికి సన్నద్ధం అవుతారు. వారి వారి అమ్ముల పొదులో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా తీసి ఇంకా రణరంగంలోకి ఇంకా దూకుతారు. కాబట్టి ఈ పాటకే దూకేస్తున్నారు. చాలామంది కఠోర శ్రమతో ఇంకా ప్రిపరేషన్ని ముందుకి సాగిస్తున్నారు. మరి ఈ సందర్భంలో 6 నెలల సమయము అంటే తక్కువ సమయం కాదు. ఈలోప ఎంత కంటెంట్ నేర్చాలో అంత కంటెంటు నేర్చుకుంటారు ఆస్పిరెంట్స్. కాబట్టి మరి వాళ్ళతో పాటుగా మనం పోటీలో నిలబడాలి అంటే పై పైన చదువుకొని వెళ్ళిపోతే పోటీలో నిల్చోలేం. కాస్త మనం మన కంటెంట్లో డెప్త్నెస్ అనేది ఉండాలి, లోతు అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎందుగురించి అంటే సాధారణంగా చూడండి, ఎవరైనా సరే సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు 100 ప్రశ్నలు అక్కడ పేపర్లో ఉన్నాయి అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా 60 ప్రశ్నల వరకు రీచ్ అయిపోతారు. 60 ప్రశ్నలు ఈజీగా గుర్తించగలరు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఫిల్టర్ అనేది మొదలవుతుంది. 60 నుంచి 70కి వెళ్ళేటప్పటికి కొంతమంది డౌన్ అయిపోతారు. 70 నుంచి 80ని చేరుకునేటప్పటికి చాలామంది డౌన్ అయిపోతారు. 80 నుంచి 90కి చేరుకునేటప్పటికి చాలా డౌన్ అయిపోతారు. 90 నుంచి 100కి అంటే 100 మార్కుల వరకు చేరుకునేటప్పటికి ఎవరో స్టేట్ ర్యాంకర్లు మాత్రమే ఆ జాబితాలో ఉంటారు. మరి ఆ జాబితాలో మనం ఉండాలంటే పై పైన చదువుకు నిలుపు తెలగండి. కాబట్టి మన ప్రిపరేషన్లో కాస్త డెప్త్నెస్ అనేది పెంచాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎగ్జాము దగ్గరలో ఉందనుకోండి, అప్పుడు పై పైన చదువుకు నిలిపోవచ్చు. ఎగ్జామ్ ఇంకా చాలా సుదూర ప్రాంతంలో ఉంది, 6 నెలల సమయం ఉంది. మరి ఈలోపు నెట్ ప్రాక్టీస్ చేయాలి కదా. నెట్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా మనం వరల్డ్ కప్లో దిగిపోతామా బ్యాట్ పట్టుకొని? కాబట్టి నెట్ ప్రాక్టీస్ అనేది ఎంత పెర్ఫెక్ట్గా ఉంటే మనం వరల్డ్ కప్ టోర్నమెంట్లో అంత బాగా రాణించగలం. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ నన్నయ్యకు సంబంధించినటువంటి ఆంధ్ర మహాభారతం ప్రాథమిక అంశాలు అన్న కాన్సెప్ట్ నుంచి మరికొంత సమాచారాన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్లో తెలుసుకుందాం. ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ కావాలి అనుకుంటే జనరల్ స్టడీస్ని నేను చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాను. చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో జనరల్ స్టడీస్ అంటే జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ వీరికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ని ఆ ఛానల్లో ఇస్తున్నాను. అలాగే యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ వీటికి సంబంధించి పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఈ అంశంని కూడా
चर्री टीवी तेलुगु यूट्यूब चैनल्लोने अंदिंचनुन्नानु। ई चैनल्लो मन सुमन गुरु एडुकेशन यूट्यूब चैनल्लो तेलुगु कंटेंट मरियु तेलुगु मेथडालजी मात्रमे अंदिंचनुन्नानु। काबट्टी जनरल स्टडीस टीचिंग अंड रीसर्च एप्टिट्यूड दीनिकि प्रिपेर अवुतामु अनुकुन्न वारु ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి। ఇంకా కంటెంట్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, త్వరలో దాన్ని కూడా స్టార్ట్ చేస్తాను, ఆ ఛానల్లో మీరు ఫాలో అవుదురు కానీ। ఇప్పుడు మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వచ్చేస్తున్నాం। నన్నయ ఆంధ్ర మహాభారతం ప్రాథమిక అంశాలు దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం। ఇక్కడ మొదటి బిట్ చూద్దాం। ఇక్కడ మహాభారతంలో మొదటి పర్వం ఏది, ఇది అందరూ కూడా ఈజీగా ఎగ్జామినేషన్ హాల్లో ఇలాంటి బిట్లు రావు ఇంత ఈజీగా, కానీ అవగాహన మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేది చెప్పుకునేటప్పుడు బేసిక్స్ నుంచి వెళ్ళాలి కాబట్టి చెబుతున్నా। మహాభారతంలోని మొదటి పర్వము ఆది పర్వం। తర్వాత రెండవ బిట్ చూడండి। ఇక్కడ మహాభారతము ఈ గ్రంథంలో 12 ఏళ్ళు సత్రయాగం, ఎందుకండి సత్రయాగం, సత్రయాగం 12 ఏళ్ళ పాటు సత్రయాగం చేసినటువంటి ముని, మహాభారతంలో 12 ఏళ్ళు సత్రయాగం చేసిన ముని ఎవరు అని బిట్టు వస్తే శౌనక ముని అనే జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది। లేదా బిట్టలా అడగొచ్చు, శౌనక ముని 12 ఏళ్ళు ఏ అరణ్యంలో సత్రయాగం చేశాడు అని బిట్టు వస్తే నైమిషారణ్యంలో, ఎక్కడండి నైమిషారణ్యంలో, నైమిషారణ్యంలో। శౌనక ముని 12 ఏళ్ళు ఏ అరణ్యంలో సత్రయాగం చేశాడు అని బిట్టు వస్తే నైమిషారణ్యంలో అనే జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది। చెవుళ్ళు అనేటటువంటి మీ ఇన్పుట్ డివైజెస్ని చాలా అలర్ట్గా ఉంచుకోండి। మనకి చెవుళ్ళు అనేవి ఇన్పుట్ డివైజెస్, ఒక కంప్యూటర్ సిస్టమ్కి మన కీబోర్డు మౌసు అనేవి ఏ విధంగా అయితే ఇన్పుట్ డివైజెసో, అలాగా ఇప్పుడు మన యొక్క క్లాసు ఏదైతే నడుస్తుందో దీనికి ఇన్పుట్ డివైస్, అంటే మనం 2022 నోటిఫికేషన్ నాటి ఈ జేఎల్స్ పోటీ పరీక్షకి మనం సిద్ధమవుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ని స్వీకరిస్తున్నాం। సబ్జెక్ట్ని స్వీకరించేందుకు ఇన్పుట్ డివైజెస్, అంటే మనకి చెవుళ్ళు, 2 చెవుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇన్పుట్ డివైజెస్, కళ్ళు మరియు చెవుళ్ళు, చెవుళ్ళు ద్వారా నేను చెబుతున్నటువంటి క్లాస్ని వింటున్నారు, అలాగే బోర్డు మీద కళ్ళతో నేత్రాలతో కంటెంట్ని చూస్తున్నారు, ఇవి ఇన్పుట్ డివైజెస్. ఈ ఇన్పుట్ డివైజెస్ ఏం చేస్తాయి, మెదడు అనే సిపియుకి సమాచారాన్ని అందిస్తాయి। మెదడు అనేటటువంటిది మన సిపియుకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ మెదడుకి మన ఇన్పుట్ డివైజెస్ అనేది కంటెంట్ అనేది అందించిన తర్వాత మెదడు అనేటటువంటి సిపియు దాన్ని స్టోర్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుని మళ్ళీ మనకి కావలసినప్పుడు అది అవుట్పుట్ అనేది మనకి అందిస్తుంది। ఎప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ మనకి అది అవుట్పుట్ అనేది అందిస్తుంది, కావలసినటువంటి సమాచారాన్ని మళ్ళీ స్టోర్ చేసుకున్నటువంటి సిపియు పరికరం మళ్ళీ మనకి డిస్ప్లే చేస్తుంది। కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు సిపియులో మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలి। సిపియులో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలంటే మన చెవుళ్ళు కళ్ళు అన్న ఇన్పుట్ డివైజెస్ పర్ఫెక్ట్గా పనిచేయాల్సి ఉంటుంది। కాబట్టి ఒకసారి చూడండి, శౌనక ముని 12 ఏళ్ళు సత్రయాగంలో ఈ 12 ఏళ్ళ పాటు నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తాడు। శౌనక ముని 12 ఏళ్ళ పాటు నైమిషారణ్యంలో సత్రయాగం చేశాడు ఇది। తర్వాత ఇప్పుడు మూడవ బిట్టు, సత్రయాగం చేస్తున్న శౌనక ముని చెంతకు వచ్చిన సూతుడు ఎవరు, సత్రయాగం నైమిషారణ్యంలో శౌనక ముని సత్రయాగం చేస్తున్నాడు, అక్కడికి ఒక సూతుడు
వచ్చాడు. అతని పేరు ఏం పేరు అని బిట్టు వస్తే ఉగ్రశ్రవడు. ఎవరండి? ఉగ్రశ్రవడు అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఉగ్రశ్రవడు. దాని తర్వాత నాలుగవ బిట్టు చూడండి. మరి ఉగ్రశ్రవుని తండ్రి ఎవరు? ఉగ్రశ్రవుని యొక్క తండ్రి ఎవరు అంటే జవాబు రోమహర్షణుడు. రోమహర్షణుడు, రోమహర్షణుడు. ఈ రోమహర్షణుడు యొక్క కుమారుడు ఉగ్రశ్రవుడు. ఈ ఉగ్రశ్రవుడు ఇక్కడ శౌనకముని నిర్వహిస్తున్నటువంటి సత్రయాగం చంతకి విచ్చేస్తాడు. దాని తర్వాత ఐదవ బిట్టు చూడండి. నైమిషారణ్యంలో మునులకు మహాభారతం కథను ఎవరు చెప్పారు? నైమిషారణ్యంలో మునులకు మహాభారతం కథను ఎవరు చెప్పారు అనే బిట్టు వస్తే ఉగ్రశ్రవడు అనేటటువంటి సూతుడు అనే మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆరవ బిట్టు చూడండి. మహాభారతం కథను మొదట ఎవరు ఎవరికి చెప్పారు? మహాభారతం కథని మొదట ఎవరు ఎవరికి చెప్పారు అని బిట్ అనేది వస్తే మనం వైశంపాయనుడు. ఎవరండి? వైశంపాయనుడు చెప్పాడు. మొట్టమొదట మహాభారతం కథని వైశంపాయనుడు చెప్పాడు. ఎవరికి? తన శిష్యుడైనటువంటి జనమేజయునికి. జనమేజయునికి మహాభారతం కథని చెబుతాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజా వారికి మహాభారతం కథని మొట్టమొదట చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఏడవ బిట్టు చూడండి. మహాభారతంలో సర్పయాగం చేసిన రాజు ఎవరు? సర్పయాగం చేసినటువంటి రాజు ఎవరు? సర్పయాగం చేసినటువంటి రాజు ఎవరు? జవాబు రాజా జనమేజయుడు. జనమేజయుడు చూడండి. మహాభారతం కథని మొదట ఎవరు ఎవరికి చెప్పారండి? కన్ఫ్యూజ్ అయిపోకండి. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పారు. తర్వాత సర్పయాగం, మహాభారతంలో సర్పయాగం చేసిన రాజు ఎవరు అంటే జనమేజయుడు. దాని తర్వాత జనమేజయునికి శాపం ఇచ్చిన కుక్క పేరు ఏమిటి? జనమేజయునికి శాపం ఇచ్చినటువంటి కుక్క పేరు ఏమిటి? జనమేజయునికి శాపం ఇచ్చినటువంటి కుక్క పేరు ఏమిటి? జవాబు సరమ. సరమ అనేటటువంటి దేవతల కుక్క ఇక్కడ జనమేజయునికి శాపం అనేది ఇస్తుంది. అంటే మరి జనమేజయునికి ఈ సరమ అన్నటువంటి దేవతల కుక్క ఎందుకు శపిస్తుంది అంటే ఒకనొక సందర్భంలో ఈ జనమేజయుడు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడికి ఈ దేవతల కుక్క అయినటువంటి సరమ యొక్క కుమార్తె లేదా కొడుకు అంటే కుక్క పిల్ల అనేది అక్కడికి వెళ్తుంది. వెళ్తే ఏ కారణం లేకుండా ఆ కుక్క పిల్లని రాజ జనమేజయుని యొక్క సోదరులు కొట్టి హింసిస్తారు. ఈ విషయం ఆ కుక్క పిల్ల వెళ్ళి తన తల్లికి చెబుతుంది. అప్పుడు తన తల్లి కుక్క పిల్లకి కారణం అడుగుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ ఏమైనా పింకి పని చేసావా, తప్పు పని చేసావా, వాళ్ళు నిన్ను ఎందుకు బాధించారు అని అడుగుతుంది. అడిగితే నేనేమి తప్పు చేయలేదమ్మా, నేనేమి పింకి పని చేయలేదు, అలాగా పరిసర ప్రాంతాల్లో నేను సంచరిస్తూ ఉంటే నాకు జనమేజయుని యొక్క సోదరులు నాకు అక్కడ కొట్టి హింసించి బాధించారు అని చెబుతుంది. దీంతో కోపం పెంచుకున్నటువంటి ఈ కుక్క జనమేజయునికి శాపం ఇస్తుంది. అయితే ఇక్కడ జనమేజయునికి శాపం ఇచ్చినటువంటి కుక్క పేరు ఏం పేరండి? సరమ. దాని తర్వాత తొమ్మిదవ బిట్టు చూడండి. వ్యాసుడు చెబుతూ ఉండగా మహాభారతంను రచించిన వారు ఎవరు? ఇది అందరికి తెలిసిన బిట్టే. వ్యాసుడు చెబుతూ ఉండగా మహాభారతంను రచించిన వారు గణపతి, వినాయకుడు అని ఈ బిట్టు అందరికీ తెలుసు. దీని గురించి ఎక్కువగా మనం డిస్కషన్ చేయనవసరం లేదు. దాని తర్వాత పదవ బిట్ చూడండి. బిట్ నెంబర్ 10. రాజా జనమేజయుని యొక్క తండ్రి ఎవరు? జనమేజయుని యొక్క తండ్రి పరీక్షితుడు. ఎవరండి? పరీక్షిత్తుడు. పరీక్షిత్తుడు ఎవరండి? పరీక్షిత్తుడు. రాజా జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్తుడు. తర్వాత 11వ బిట్టు. అయోధ్యధౌమ్యుని ముగ్గురు శిష్యులు ఎవరు? అయోధ్యధౌమ్యుని యొక్క ముగ్గురు శిష్యులు ఎవరు? అయోధ్యధౌమ్యుని యొక్క ముగ్గురు శిష్యులు ఆరుని, ఉపమన్యు మరియు వేదుడు. ఆరుని, ఉపమన్యు
ఉపమన్యుడు వేదుడు. ఇక్కడ అయోధ ధౌమిని యొక్క ముగ్గురు శిష్యులు ఎవరండి? ఆరుని, ఉపమన్యు మరియు వేదుడు. ఈ ముగ్గురు ఎవరి శిష్యులండి? అయోధ ధౌమిని యొక్క శిష్యులు. అయోధ ధౌమిని యొక్క శిష్యులు ఆరుని, ఉపమన్యు మరియు వేదుడు. సరే, ఇక ఆరుని ఏం చేసేవాడు అంటే, గురువుకి అప్పట్లో గురువులకి శుశ్రూషలు చేస్తూ విద్యని నేర్చుకునేవారు. ఇప్పట్లాగా ఎంత ఈజీగా విద్య అనేది వచ్చేది కాదు. ఆన్లైన్లోనా, యూట్యూబుల్లోనా, తర్వాత యాప్ల్లోనా, వీటిలోనా ఇంత ఈజీగా విద్యని ప్రసాదించేవారు కాదు. విద్యని నేర్చుకోవాలంటే ఒక గురువు తన వద్ద ఉన్నటువంటి విద్యని దానం చెయ్యాలి అంటే శిష్యుడు ఆ గురువులకి నానా అంటే శుశ్రూషలు మొదట చేయాల్సి ఉండేది. అప్పుడు అంటే ఎందుకు శుశ్రూషలు చేయించేవారు అంటే, వారికి ఆ విద్య పట్ల ఆసక్తి ఉందా లేదా అన్నది ముందు వీరు పరీక్షించేవారు గురువులు. అంటే వాడికి విద్య అవసరము అయితే గురువు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాడు ఆ విద్యని నేర్చుకుంటాడు. అంటే విద్య మీద ఆసక్తితో వాడు ఇక్కడికి వచ్చాడా లేదా అని టెస్టింగ్లు చేసేవారు. సో అవతలి విద్యను నేర్చుకునేందుకు శిష్యుడికి ఎంత ఆసక్తి ఉందో దాన్ని బట్టి విద్యని ఇచ్చేవారు. కాబట్టి గురు శుశ్రూషలు అనేది అప్పట్లో శిష్యులు చేసేవారు. వాళ్ళు చేసే గురు శుశ్రూషలు బట్టి వారికి ఉన్నటువంటి విద్య మీద అభిమానం బట్టి, ఆసక్తి బట్టి గురువులు విద్యని నేర్పించేవారు. అయితే ఇక్కడ ఇంకెక్కువ చెప్తే మనకి వీడియో లెంగ్త్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా అయోధ్య ధౌమిని యొక్క శిష్యులు ఆరుని, ఉపమన్యు మరియు వేదుడు. దాని తర్వాత 12వ బిట్ని మనం పరిశీలన చేసినట్టుగైతే 12వ బిట్టు దేవతల వైద్యుడు ఎవరు? దేవతల వైద్యులు ఎవరు అంటే అశ్విని దేవతలు. అశ్విని దేవతలు దేవతలకి వైద్యులు. దాని తర్వాత 13వ బిట్ని మన పరిశీలన చేసినట్టుగైతే చూడండి, అయోధ ధౌమ్యుడు ఆరునికి చేసిన నామకరణం ఏమిటి అని బిట్టు వస్తే ఉద్దాలకుడు అని నామకరణం చేయడం జరుగుతుంది. దాని తర్వాత 14వ బిట్టు ఉదంకుడు ఎవరి శిష్యుడు జవాబు, వేద మహర్షి యొక్క శిష్యుడు. చూడండి, ఇక్కడ అయోధ ధౌమిని యొక్క శిష్యులు ఆరుని, ఉపమన్యు మరియు వేదుడు. ఈ వేద మహర్షి యొక్క శిష్యుడు ఎవరు? ఉదంకుడు. వేద మహర్షి యొక్క శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు వేద మహర్షి యొక్క శిష్యుడు. వేద మహర్షి వద్ద చాలా కాలం ఆయన విద్యని నేర్చుకుంటాడు. కొన్ని సంవత్సరాల పాటు విద్య నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఉదంకుడు యొక్క విద్య పూర్తవుతుంది. విద్య పూర్తయిపోయిన తర్వాత ఆయన అడుగుతాడు, గురువుగారు మరి ఇన్ని సంవత్సరాలుగా నాకు విద్యని మీరు నేర్పించారు కదా, అందుకు గురుదక్షిణగా నేనేం సమర్పించుకోవాలి అని ఇక్కడ అడుగుతాడు. ఎవరు? ఇక్కడ ఉదంకుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు గురువుగారు, నాయనా నువ్వు నాకు ప్రియమైన శిష్యుడివి, నీ నుంచి నేనేమి ఆశించట్లేదు, నాకు గురుదక్షిణగా ఏమీ సమర్పించుకో అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. అయినా కూడా గురువుగారు ఇన్నేళ్ళుగా నాకు విద్య నేర్పించారు కాబట్టి గురుదక్షిణ సమర్పించుకోవడం నా యొక్క విధి, నా యొక్క బాధ్యత, కాబట్టి తప్పనిసరిగా నేను గురుదక్షిణ మీకు చెల్లించుకోవాలి అనుకుంటున్నాను, దయుంచి కాదు అనకండి అని బ్రతిమాలుగా. అప్పుడు ఇక్కడ ఈ వేద మహర్షి ఏం చెప్తాడంటే, నాకైతే గురుదక్షిణ ఏమవుద్దు కానీ మన గురువమ్మ గారిని గురుదక్షిణ అడుగు అని అంటాడు. అంటే తన భార్య చందుకు పంపిస్తాడు, నా భార్యని అడుగు,
ఏమైనా గురుదక్షిణ అడుగుతుందేమో అని ఈయన పంపిస్తాడు. అప్పుడు గురువామ దగ్గరికి వెళ్ళి గురుపత్ని దగ్గరికి వెళ్ళి ఇక్కడ వేద మహర్షి ఎవరైతే ఉన్నారో ఈమె యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఉదంకుడు గురుపత్నికి గురుదక్షిణకి ఏం చెల్లించుకోవాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు వేద మహర్షి యొక్క భార్య ఉదంకుడికి అడిగిన గురుదక్షిణ ఏమిటి అంటే పౌష్య మహారాజు యొక్క భార్య ఎప్పుడు ధరించేటటువంటి చెవి కుండలాలు నాకు కావాలి, వెళ్ళి అడిగి తీసుకురా అని పంపిస్తుంది. పౌష్య మహారాజు యొక్క భార్య చెవి కుండలాలని ఈమె గురుదక్షిణగా అడుగుతుంది. సరే అని చెప్పి ఉదంకుడు గురుదక్షిణ కోసం అని చెప్పి వెళ్తాడు. అయితే ఉదంకుడు వెళ్ళి పౌష్య మహారాజు యొక్క భార్య చెంతకు వెళ్ళి ఈమె అడిగినటువంటి చెవి కుండలాలని ఆమె దగ్గర నుంచి స్వీకరించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా దారిలో ఈ ఉదంకుడు నుంచి చెవి కుండలాలను ఒక తస్కరుడు తస్కరిస్తాడు. ఒక సర్పరాజు ఆ చెవి కుండలాలని దొంగిలిస్తాడు. ఆ సర్పరాజు పేరు ఏం పేరు అంటే తక్షకుడు. ఎవరండి? తక్షకుడు. ఉదంకుడి నుండి చెవి కుండలాలను తస్కరించిన వారు ఎవరు అంటే తక్షకుడు. ఎవరండి? తక్షకుడు. దాని తర్వాత 17వ బిట్టు చూడండి. ఉదంకోపాఖ్యానం మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది అని బిట్టు అడిగితే ఆది పర్వంలో వస్తుంది, ఇవన్నీ కూడా నన్నయ్య గారి రచనలే అని మళ్ళీ వేరేగా చెప్పనవసరం లేదు. 18వ బిట్టు, రాజా జనమేజయుడు ఎవరిపై ప్రతీకారం తీర్చుకున్నట్టుకు సర్పయాగం చేస్తాడు. రాజా జనమేజయుడు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకున్నట్టుకు సర్పయాగం చేస్తాడు అంటే తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం. అంటే తక్షకుడు అనేటటువంటి నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకున్నటకు జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఎందుకు ప్రతీకారం? ఎందుకు అంటే ఇక్కడ తన జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్ మహారాజును కాటు వేసి చంపినవాడు ఈ తక్షకుడే. దాని తర్వాత ఇక్కడ ఉదంకుడి నుంచి చెవి కుండలాల్ని తస్కరించి నాగలోకానికి వెళ్ళినవాడు ఈ తక్షకుడే. అక్కడ నాగలోకంకి ఉదంకుడు వెళ్ళి ఇక్కడ తక్షకుడితో ఫైట్ చేసి మళ్ళీ చెవి కుండలాల్ని తీసుకువచ్చి తన గురుపత్నికి గురుదక్షిణగా వాటిని చెల్లిస్తాడు. కాబట్టి ఈ ఉదంకుడు వెళ్ళి జనమేజయుడికి జరిగిన వృత్తాంతం చెబుతాడు. రాజా, గతంలో నీ తండ్రి చావుకి కారకుడు, అలాగే ఇక్కడ ఈ చెవి కుండలాల్ని తస్కరించినటువంటి వాడు ఒకడే, అతడే తక్షకుడు, వాడిని చంపేయి అని చెప్పి ఎప్పుడైతే చెబుతాడో వెంటనే సర్పయాగం ప్రారంభం చేస్తాడు. కాబట్టి రాజా జనమేజయుడు సర్పయాగం ఎవరి కోసం స్టార్ట్ చేశాడండి? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం సర్పయాగం చేస్తాడు అంటే తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకునేట కోసం సర్పయాగం చేస్తాడు. అయితే సర్పయాగం నుంచి తక్షకుడిని కాపాడిన వారు ఎవరు? అయితే రాజా జనమేజయుడు సర్పయాగం అయితే మొదలు పెడతాడు. మరి ఈ సర్పయాగము కొన్ని రోజులు జరుగుతుంది. ఎన్నో నాగులు, నాగజాతి పాములన్నీ కూడా వెళ్ళి ఆ యాగంలో ఆ మంటల్లో పడి చనిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో సర్పయాగం నుంచి తక్షకుడిని కాపాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆస్తీకుడు. ఎవరండి? ఆస్తీకుడు. ఎవరండి? ఆస్తీకుడు. 20వ బిట్టు, కద్రువ వినత వీరి యొక్క తండ్రి ఎవరు? కద్రువ మరియు వినత వీరి తండ్రి దక్ష ప్రజాపతి. ఎవరండి? దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు కద్రువ మరియు వినత. 21వ ప్రశ్న, నాగమాత లేదా సర్పముల తల్లి ఎవరు? నాగమాత ఎవరు? నాగమాత లేదా సర్పముల తల్లి ఎవరు అన్నది ప్రశ్న. జవాబు కద్రువ. ఎవరండి? కద్రువ. నాగమాత లేదా సర్పముల తల్లి ఎవరు? కద్రువ. 22వ బిట్టు,
వినతకు జన్మించిన సంతానం ఎవరు? వినతకు జన్మించిన సంతానం ఎవరు? ఒకటి అనూరుడు, అనూరుడు మరియు గరుత్మంతుడు అన్నటువంటి పక్షిరాజు. అనూరుడు లేదా అరుణుడు, అనూరుడు లేదా అరుణుడు, ఏ అనూరుడు మరియు గరుత్మంతుడు, పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు, వీరి తల్లి వినత. వీరి తల్లి ఎవరండి? వినత. తర్వాత మరి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఇక్కడ కద్రువ వినత, వీరి యొక్క భర్త కశ్యపుడు అని. కశ్యపుడు ఎవరండి? కశ్యపుడు అంటే కశ్యపుడు యొక్క భార్యలు కద్రువ మరియు వినత. కద్రువ యొక్క సంతానము నాగులు లేదా సర్పములు. దాని తర్వాత వినత యొక్క సంతానము ఇక్కడ అనూరుడు మరియు గరుత్మంతుడు అన్నటువంటి పక్షిరాజు. దాని తర్వాత 24వ బిట్టు చూడండి. దేవదానవులు పాలకడని చిలికినప్పుడు వాడినటువంటి కవ్వం పేరు ఏమిటి? దేవదానవులు ఇక్కడ పాలకడలని చిలికినప్పుడు వారు మందర పర్వతంని కవ్వంగా చేసుకుని వాడుకున్నారు. దేవదానవులు పాలకడని చిలికేందుకు వాడిన కవ్వం పేరు మందర పర్వతం. ఏంటండి? మందర పర్వతం. 25వ బిట్టు సముద్ర మదనంలో మందర పర్వతాన్ని ఎవరు మోశారు? సముద్ర మదనంలో మందర పర్వతాన్ని మోసిన వారు కూర్మము, తాబేలు. 26వ బిట్టు సముద్రాన్ని చిలికేందుకు త్రాడుగా, సముద్రాన్ని చిలికేందుకు త్రాడుగా దేనిని వాడారు? అంటే వాసుకి అనేటటువంటి పాముని, వాసుకి అనేటటువంటి నాగుపాముని, వాసుకి అనేటటువంటి పాముని సముద్ర మదనానికి త్రాడుగా ఉపయోగించారు. దాని తర్వాత 27వ బిట్టు పాల సముద్రం మదనంలో జన్మించిన వారు ఎవరు? వరుసగా ఇది యూజీసీ నెట్ లాంటి ఎగ్జామ్లలో ఈ బిట్టు రావచ్చు. పాల సముద్ర మదనంలో జన్మించిన వారు వరుసగా చంద్రుడు, లక్ష్మీదేవి, సురాదేవి, ఉచ్చైశ్రవం, కౌస్తవరత్నం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం. ఇక్కడ చంద్రుడు, లక్ష్మీదేవి, సురాదేవి, ఉచ్చైశ్రవం, కౌస్తుభరత్నం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం ఇవి. దాని తర్వాత 28వ బిట్టు దేవతల గురువు ఎవరు? దేవతల గురువు ఎవరండి? జవాబు బృహస్పతి. దేవతల గురువు బృహస్పతి. చూడండి పాల సముద్ర మదనంలో జన్మించిన వారు వరుసగా చంద్రుడు, లక్ష్మీదేవి, సురాదేవి. ఉచ్చైశ్రవం, ఉచ్చైశ్రవం అంటే తెల్లగుర్రం, ఉచ్చైశ్రవం అంటే తెల్లగుర్రం. కౌస్తవరత్నం, ఈ కౌస్తవరత్నంని విష్ణుదేవుడు ధరించి ఉంటాడు. కౌస్తవరత్నం విష్ణుదేవుడు ధరించి ఉంటాడు. కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం అంటే తెల్ల ఏనుగు. ఈ తెల్ల ఏనుగు దీన్ని ఇంద్రుడు తీసుకుంటాడు. ఇవి తర్వాత లక్ష్మీదేవిని విష్ణుదేవుడు తీసుకుంటాడు. ఈ విధంగా పాల సముద్ర మదనంలో జన్మించినటువంటి వారు వరుసగా వీరు. దేవతల గురువు బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి యొక్క కుమారుడు ఎవరు? కచుడు. బృహస్పతి యొక్క కుమారుడు ఎవరండి? దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి యొక్క కుమారుడు కచుడు. ఎవరండి? కచుడు. అయితే ఈ కచుడు గురించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. ఏంటంటే మృత సంజీవని విద్య శుక్రాచార్యుల వారికి తెలుసుంటుంది, మృత సంజీవని విద్య దేవతల గురువు బృహస్పతికి తెలియదు. మరి ఆ విద్యని నేర్చుకుని రమ్మని కచుడికి శుక్రాచార్యుల వద్దకి పంపిస్తారు. శుక్రాచార్యుల వద్ద కచుడు శిష్యరికం చేస్తాడు. శిష్యరికం చేసి మృత సంజీవని విద్యని స్వీకరిస్తాడు. మృత సంజీవని విద్య స్వీకరించిన తర్వాత ఈలోగా ఏమవుద్దు అంటే ఈ రాక్షసుల గురువు శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని ఈమె కచుడిని ప్రేమిస్తుంది. తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పెళ్లి చేసుకోమని అడిగితే కచుడు ససేమిరా అని ఒప్పుకోడు. ఇక్కడ అందుకు ఒప్పుకోడు, నువ్వు గురువు యొక్క కుమార్తెవి కాబట్టి నాకు ఒక చెల్లెలు అంటే అప్ప చెల్లెలతో సమానం, ఒక అక్కలు చెల్లెతో సమానం కాబట్టి
నేను గురువు పుత్రిక అయినటువంటి నిన్ను నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి తన యొక్క ప్రేమను తిరస్కరిస్తాడు. తిరస్కరించడంతో ఇక్కడ దేవయాని కచుడికి ఒక శాపం అనేది ఇస్తుంది. అది ఏంటంటే, నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నీకు పనికిరాదు అని చెప్పి, అంటే మృత సంజీవని విద్యని నువ్వు ఉపయోగించుకోలేవు అని తాను చెబుతుంది. అయితే ఎప్పుడైతే ఇలాగా ఈ మృత సంజీవని విద్యని నువ్వు వినియోగించుకోలేవు అని చెబుతుందో, అప్పుడు మృత సంజీవని విద్యని ఈ కచుడు అయితే వినియోగించుకోలేడు. కానీ ఈ విద్యని దేవతలకు నేర్పించడం ద్వారా ఆ విధంగా ఆ విద్య సఫలీకృతం అవుతుంది. దేవతలకి నేర్పించగలడు, ఇంకెవరికైనా నేర్పించగలడు మృత సంజీవని విద్య, కానీ తాను మాత్రం అది తన విషయంలో ఇది అప్లై చేయలేడు. అది ఒక కచుడు మాత్రం మృత సంజీవని విద్యని అప్లై చేయలేడు, కానీ తాను ఎవరికైతే మృత సంజీవని విద్యని ఎవరికైతే నేర్పుతాడో వారు దీన్ని అప్లై చేయగలరు. ఆ విధంగా కచుడు మృత సంజీవని విద్యని దేవతలకి నేర్పుతాడనమాట. సరే, ఇక్కడ మొత్తానికి కచుడు దేవయానిని వివాహం చేసుకోడు. ఇక్కడ రాక్షస రాజు ఎవరు? 32వ ప్రశ్న. రాక్షసుల రాజు వృషపర్వుడు. వృషపర్వుని యొక్క కుమార్తె ఎవరు? శర్మిష్ట. వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ట. చూడండి, శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని, మరి వృషపర్వుని యొక్క కుమార్తె రాక్షసుల రాజు వృషపర్వుడు. వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ట. మరి రాక్షసుల యొక్క గురువు ఎవరండి? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని. శుక్రాచార్యుల యొక్క కుమార్తె దేవయాని. అయితే వీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటారు. అయితే ఒకనొక సందర్భంలో వీరు స్నానం కోసం అని చెప్పి ఒక చెరువులో దిగుతారు, తటాకంలో. ఈ లోపల గాలికి వలువులు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి, చీరలు. ఈ సందర్భంలో వారి యొక్క శీలంని రక్షించుకోవడం కోసం అని చెప్పి ఆతృతలోన ఈ శర్మిష్ఠ యొక్క వస్త్రాన్ని దేవయాని కట్టుకుంటుంది. నా వస్త్రంని నువ్వు కట్టుకుంటావా అని చెప్పి శర్మిష్ఠ దేవయానితో గొడవపడి దేవయానిని ఒక బావిలో తోసేస్తుంది. తర్వాత దేవయానిని బావి నుంచి రక్షించినవాడు, బావిలో నుంచి బయటకు తీసినవాడు యయాతి మహారాజు. ఇక్కడ చూడండి, ఈ యయాతి బావిలో ఉన్నటువంటి దేవయానిని బయటికి తీస్తాడు. ఇక్కడ యయాతి ఎవరి కుమారుడు? యయాతి యొక్క తండ్రి ఎవరు? నహుషుడు. యయాతి ఎవరి కుమారుడు? నహుషుని యొక్క కుమారుడు. అది దాని తర్వాత 35వ ప్రశ్న. గంగాదేవికి శంత్ర మహారాజుకు పుట్టిన కుమారుడు ఎవరు? దేవవ్రతుడు. ఎవరండి? దేవవ్రతుడు. దాని తర్వాత దేవవ్రతుడినే భీష్ముడు అని కూడా అంటారు. దేవవ్రతుడికి భీష్ముడు అన్న పేరు ఎలా వచ్చిందో తర్వాత మనం చెప్పుకుందాం. తర్వాత 36వ బిట్టు. సుభద్ర అర్జునుల కుమారుడు ఎవరు? అభిమన్యుడి భార్య ఉత్తర. అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినటువంటి కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఎవరండి? పరీక్షిత్తుడు. మరియు పరీక్షిత్తుడి యొక్క భార్య మాధ్రవతి. మరి పరీక్షితుడు మాధ్రవతుల కుమారుడు జనమేజయుడు. ఎవరండి? జనమేజయుడు. దాని తర్వాత 39వ బిట్టు. తపతి ఈమె ఎవరి కుమార్తె? సూర్యుని యొక్క కుమార్తె. సూర్యపుత్రిక తపతి. తపతి యొక్క భర్త సంవరుణుడు. వీరి యొక్క పుత్రుడు కురువు. ఎవరండి? కురువు. తపతి సంవర్ణుల యొక్క పుత్రుడు కురువు. ఈ కురువు పేరు మీదుగానే కురువంశం అనేది, అంటే ఆ వంశానికి కురువంశం అనే పేరు అనేది వచ్చింది. ఇదండి ఇంకా మహాభారతం, అంటే నన్నయ మహాభారతంలోని మరిన్ని విషయాలని తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం. ఇక్కడ వీడియో చాలా లెంగ్త్ అనేది పెరుగుతుంది, కాబట్టి తర్వాత వీడియోలో మనం మరిన్ని విషయాలని మనం తెలుసుకుందాం. ఎగ్జామ్స్
ఇంకా రావడానికి చాలా టైం అనేది ఉంది, 6 నెలల టైం ఉంది. 6 నెలల టైంలో మనం కంటెంట్ అనేది కాస్త డెప్త్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. పై పైన చదువుకుని వెళ్తే పనికిరాదు. అయితే వీటి యొక్క నోట్సు మరి గ్రాండ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, ఈ బిట్ బ్యాంకులు అవి కావాలనుకునే వారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏం చెయ్యాలి అన్న వివరాలు మీకు తెలియాలంటే ఈ క్రింద ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ని ప్రొవైడ్ చేశాను, ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మెంబర్షిప్ వివరాలు మరియు ఈ మెటీరియల్ని మీరు ఎలా పొందగలరు మరియు టెస్ట్లు అవి ఎలా కండక్ట్ చేస్తాం, మెంబర్షిప్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అవన్నీ కూడా అక్కడ మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.